ప్రిలారా, ఈరోజు బైబిల్ సమాజాన్ని ఎంత మేల్కొల్పుతుందంటే మీ అందరికి తెలిసిన ఒక మాట చూపిస్తాను. ఈరోజు యాక్సిడెంట్ అయిన ప్రతి ఒక్కరిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే ఒక వాహనం మన ముందు కనిపిస్తుంది. దాని పేరు 108. ఈ 108 అనే ఈ సంఖ్యను ఎందుకు యాక్సిడెంట్ అయిన వ్యక్తులని లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని తీసుకెళ్ళడానికి ఆ వాహనానికి 108 ఎందుకు పెట్టారు అంటే దానికి కూడా బైబిలే ఇన్స్పిరేషన్ అన్నది ఎంతమందికి తెలుసు. ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనం, రోగులను స్వస్థత పరుచుడి. ఈ మాటను నాడున్న క్రైస్తవ మిషనరీలు, మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆ మనిషిని తీసుకెళ్ళడానికి ఒక వాహనం కావాలి గనుక ఆ మనిషిని తీసుకెళ్లే వాహనానికి 108 అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనాన్ని పెట్టి ఇది 108గా మన ముందు మన కళ్ళ ముందు తిరుగుతుంది అనే సత్యము బైబిల్ చెప్పిందని ఎంతమందికి తెలుసు? బైబిల్ని చూసి 108 పెట్టారని మనలో ఎంతమందికి తెలుసు? ఈరోజు బైబిల్ వద్దు, బైబిల్ని బహిష్కరిద్దాం అనుకుంటే ఈ బైబిల్ నుంచి ప్రేరణ పొందినవి మన సమాజంలో మన కళ్ళ ముందు ఎన్నో తిరుగుతున్నాయి, వాటన్నిటిని కూడా బహిష్కరిద్దామా?